బద్వేల్ ఇన్చార్జ్ విజయమ్మ యువ నాయకులు రితీష్ ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేల్లోని స్థానిక త్యాగరాజ కాలనీలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రితీష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో నిత్యవసర వస్తువులు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్య మానవుని నడ్డి విరుస్తున్నాయని అన్నారు. జీవో నంబర్ 1 ని తీసుకువచ్చి ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ కౌన్సిలర్ హసన్ తదితర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు బద్వేల్ మున్సిపాలిటీలో విజయమ్మ రితీష్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో 18వ వార్డు త్యాగరాజ కాలనీలో ఇదేమి కర్మరా అనే ప్రోగ్రాంకు మేము ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈ రోజు మన పెద్దవాళ్ళు గనక ఎప్పుడో పూర్వం చెప్పుతూ ఉండరు ఎవరికన్నా ఏదైనా జరిగితే ఇది కెమెరా కర్మ పట్టిందా అని. మరి ఈ రోజు మనం నిజంగానే కర్మ పట్టింది. ఈరోజు కర్మ అంటే ఈరోజు బద్వేల్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జనాలు విపరీతంగా వస్తామంటే ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేదానికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చేసి దాన్ని తొంగలో దుక్కిచ్చేసి కుప్పంలోని ఆయన నియోజకవర్గంలోని 35 ఏళ్ళు 7 దఫాలుగా ఎమ్మెల్యే అయిన 3 సార్లు ముఖ్యమంత్రి 2 సార్లు శాసనసభ్యులుగా అయిన వ్యక్తినే ఈరోజు ఈ రకంగా చేస్తున్నాడంటే అదే విధముగా బద్వే మొత్తం మీదుగా నిస్తాసుల వస్తువులైతేనేమి ఇసుక అయితేనేమి మద్యం మాఫీ అయితేనేమి అన్ని విషయాల్లో కానీ ఈరోజు రేట్లు పెంచి సామాన్య ప్రజల మీద భారం మోపి ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా చంద్రబాబు నాయుడు ఇదేమి కర్మ పట్టినట్టు మన రాష్ట్రం మీద ఈ పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బద్వేల్ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను ప్రతి ఒక్క వార్డులో ఏ వార్డు ఇన్ఛార్జ్ ఆ వార్డు కార్యక్రమాలు మొదలుపెట్టున్నారు. విజయమ్మ రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క వార్డును టచ్ చేసి పాంప్లెట్ ఇచ్చేసి ఈ సమస్య వివరించి అన్ని విషయాలు చెప్పగలను తెలుసుకుంటున్నాం. ఉప్పు నుంచి పప్పు దాకా, మిర్చి నుంచి మినప దాకా అన్ని నిత్యావసర సరుకులు పెంచిపెట్టేశాడు. అదేవిధంగా గ్యాస్ కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, ఇతర అన్ని వస్తువుల మీద ధరలు పెంచేసి ఈరోజు సామాన్య జనానికి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కను ఇప్పు కావడం లేదు. కాబట్టి ఈ నిత్యావసర ధరలు కానివ్వండి, లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. యువత ఇప్పటికీ ఉపాధి లేక చాలా అల్లాడుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు బద్వేల్ మున్సిపాలిటీలో. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.